జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక మార్కండేయ కాలనీలోని మార్కండేయ శివాలయం ఆవరణలో పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు శ్రీ బండారి రాజమల్లు వారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చేనేత కార్మికులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోదావరి కని 1వ టౌన్ సిఐ బొద్దుల రవీందర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ చేనేత రంగం జాతీయ స్థాయిలో 2వ అతిపెద్ద ఆర్థిక వనరులుగా వర్ధిల్లుతున్నటువంటి సందర్భాన్ని తెలియజేయడం జరిగింది. ఈ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాల్సి వచ్చింది అని, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చేనేత రంగం ఎదుర్కొంటున్నట్టు వాటి సవాళ్లను, వాటికి అనుసరించాల్సినటువంటి పద్ధతులను వక్తలు వివరించారు. ప్రస్తుతం కనుమరుగవుతున్న సహకార సంఘాల వ్యవస్థను బలోపేతం చేయాలని, చేనేత రంగాన్ని అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని వక్తలు ఉద్బోధించారు. అనంతరం పలువురు చేనేత కార్మికులను, ముఖ్య అతిథి వన్ టౌన్ సిఐ బొద్దుల రవీందర్ని అధ్యక్షులు, కుల బాంధవులు చేతుల మీదుగా సన్మానించడం జరిగింది. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గోదావరిలోని పద్మశాలి సంఘం వారు ఏర్పడేసినటువంటి కార్యక్రమానికి నేను రావడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఈరోజు ఆగస్టు 7 నేషనల్ హ్యాండ్లూమ్ డే. అది ఎందుకు అంటే మన ఇండియాలోనే లార్జెస్ట్ సెకండ్ సెక్టర్ సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ టు ద పీపుల్. కాబట్టి మన యొక్క చేనేత దినోత్సవాన్ని ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇది 10వది. ప్రతి ఒక్క పబ్లిక్ తెలియజేసేది ఏంటంటే, విదేశీ వస్త్రాలను కాకుండా మన యొక్క చేనేత కార్మికులు వేసిన బట్టలను వేసుకొని ఇండియన్ ఎకనామీలో ఒక భాగం కావాలని చెప్పేసి, ఇండియన్ డెవలప్మెంట్లో భాగం కావాలని చెప్పేసి కోరుకుంటాం. మరి చేనేత కార్యక్రమం భాగంగా చేనేత నేసే కార్మికులను ఖచ్చితంగా సన్మానించాలన్న సదుద్దేశంతో పద్మశాలి సేవా సంఘం ఈరోజు కొంతమందిని సన్మానం చేయడం జరిగింది. అందులో బండి రాజన్న, నంబయ్య గారు, గుడెల్లి వెంకట గారు మరియు దాసి లింగయ్య గారు, వీరిని జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వారిని సన్మానించడం జరిగింది. మరి ఈ పద్మశాల కుల బాంధవులందరికీ కూడా ఒక విన్నపం ఏంటంటే, గోదావరి పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి దరిదాపు 32-40 వేల పైసలుకున్నటువంటి ఓటర్లందరూ కూడా ఒక ఐక్యతగా ముందు ఉండి రేపు రాబోయే ఎన్నికల లోపల ఖచ్చితంగా ఈ కార్పొరేషన్లో అధిక సంఖ్యలో కార్పొరేటర్లకు గెలవడానికి సంఘము ముందుండి వారిని గెలిపేయడానికి బాధ్యత తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మన పద్మశాల సత్తయిందో ఈ సందర్భంగా మరి రాబోయే ఎన్నికల్లో నిరూపించాలని మేము ఈ జాతీయ దినోత్సవ సందర్భంగా డిమాండ్ చేస్తూ, రాబోయే ఎన్నికల లోపల పద్మశాల సత్తా నిరూపిస్తామని తెలియజేస్తూ. ఈ కార్యక్రమంలో పద్మశాల సేవా సంఘం, పోపా సంఘం, మహిళా సంఘం, యువజన సంఘం ప్రతినిధులతో పాటు పద్మశాలి కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.